లవ్ సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత శ్రీ బన్నీ వాసు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీహర్షిత్ గారు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నటువంటి శ్రీహర్షిత్ ని ద యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ కి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తూ, బన్నీ వాసు గారు 100% లవ్ అండ్ కొత్త జంట లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత, అండ్ శ్రీహర్షిత్ ఎవరు మాట్లాడుతున్నారు ముందుగా? ముందు ఏ ఇంట్లో శుభకార్యం స్టార్ట్ చేసినా కూడా జనరల్గా మనం గణపతి దేవుడికి పూజ చేస్తాం. అలాగే మా గీతార్ట్స్ కానీ, ఒక గీతార్ట్స్లో శుభకార్యం స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మేము గుర్తు తెచ్చుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారిని. ఎందుకంటే ఈరోజు నేను ఎక్కడుండి ఇలా మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, అరవింద్ గారు కానీ ఎవరైనా సరే మాకందరికీ ఒక చిన్న మూలం కానీ బీజం కానీ ఏదంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన చెట్టు నీడలోనే ఇంతమంది బతుకుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గీతార్ట్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కానీ మేం కానీ అందరం కూడా ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే, అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఒక తేజు హీరో కింద వస్తున్నాడు అంటే వీళ్ళకి ఏముంది, వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అరవింద్ గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. కానీ నేను మీలాగే ఫస్ట్ అనుకున్నా, అంటే తేజు ఏంటి లాంచింగ్ చాలా ఈజీ కదా అనుకున్నాను. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు, అంటే మాకు ఇంత ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మేము పడిన కష్టాలు, అంటే ఒక ఏది మా చేతుల్లో లేని ఎంత ప్రభావితం చేస్తాయి అనేది మాత్రం నేను బాగా లెసన్ నేర్చుకున్నాను. అంటే ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి మాత్రం నేను సంపాదించానని మాత్రం చెప్పగలను. ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పాలి ఈ సినిమాది. శ్రీహరి గారు అంటే ఆయన పోర్షన్, 80% ఆఫ్ ది ఆయన పోర్షన్ షూట్ చేశాక సడన్గా ఒకరోజు ఎడిటింగ్ రూమ్లోనుగా ఫోన్ వచ్చింది, ఆయన చనిపోయారని చెప్పి. అప్పటికి సినిమా ఇంచుమించు ఒక 65-70% మొత్తం అయిపోయింది. నాకు ఏం చేయాలనేది బ్లాంక్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయి జస్ట్ అలాగా ఇంక ఈవినింగ్ వరకు ఎవరితో మాట్లాడకుండా ఈవినింగ్ ఫస్ట్ కాల్ అరవింద్ గారికి చేశాను. చేయడం కూడా కదా, ఆయన గీతార్ట్స్ దగ్గర ఉన్నారు, నేను వెళ్ళాను. ఏం ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలో కూడా తెలియదు, ఆయన జస్ట్ ఇలా నవ్వి దగ్గర తీసుకున్నారు. సరే ఆయన పోయారు, బాధగా ఉంది, వెళ్ళాము, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి చూడు ముందు, నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అని చాలా సింపుల్గా లైట్గా అంత పెద్ద ప్రాబ్లం అన్ని తీసి ఆయన పక్కన పెట్టారు. సరే ఈయన ఎలా ఉన్నారు కదా అని చెప్పి దిల్రాజు గారి ఆఫీస్కి వెళ్ళా. ఆయన నీట్గా కూర్చొని రాసుకుంటున్నాడు ఆయన ఏదో పెన్లు. ఏంటి అంటే సార్ ఇలా ఉంది కదా, ఏం చేయాలి, ఏముంది నెక్స్ట్ ఆప్షన్, ఏముంది చూడండి. అంటే వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎంత కష్టాన్నన్నా సరే ఫస్ట్ మనం తీసుకుంటే మనం గెలవగలము అని చెప్పి. అదే స్ఫూర్తి నాకు నెక్స్ట్ 1.5 ఇయర్ నడిపించింది. అండ్ నిజంగా ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను మర్చిపోలేంది. అండ్ నిజంగా థ్యాంక్ఫుల్ టు ఇలాంటి ఇద్దరు గురువులు నాకు దొరకడం అనేది నిజంగా నా అదృష్టం. అదేవిధంగా జగపతి బాబు గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ, అలాగే రఘుబాబు గారు కానీ, చాలామంది ఆర్టిస్టులు, ప్రభాస్రీని కానీ, వీళ్ళందరూ కూడా ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి నాకు ఎంత హెల్ప్ చేశారో, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా తెలుసు. అండ్ ఎస్, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎస్, బన్నీ గురించి మాట్లాడకపోతే అసలు ఈ బన్నీవాస్ అనే పదానికి అర్థం లేదు. అంటే తన గురించి ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా సర్వస్వం తనే. అంటే తను అనేది లేకపోతే, తను అనేవాడు లేకపోతే అసలు నేను అనేవాడు లేను. అంటే నేను ప్రతి ఫంక్షన్కి వెళ్ళి ఫస్ట్ వెళ్తే తన గురించే మాట్లాడాలి కాబట్టి ఏం చెప్పాలి ఎంత చెప్పాలని నాకు తెలియదు. కానీ నేను ఒక విషయం చెప్పగలను, తన అనేది లేకపోతే నేను ఆ పైన కూర్చుని చూసేవాడిని, ఇక్కడ ఉండి మాత్రం మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం అదే రోల్లో కూర్చుని ఇలాగే ఆడియో ఫంక్షన్ చూస్తున్న నన్ను తను పికప్ చేశాడు. నాకు అరవింద్ గారికి అందరూ అనుకున్నట్టు రిలేషన్ లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలియదు. జస్ట్ ఎక్కడో నేను యానిమేషన్ చేసుకుంటున్న నన్ను జస్ట్ చూసి ఈడెవడో మంచి కుర్రోడు అని చెప్పి, టాలెంట్ ఉందని చెప్పి బన్నీ పికప్ చేశాడు. ఆ పికప్ చేయడం ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. నాలాంటి వాళ్ళే కాదు, నాలాంటి వాళ్ళని చాలామందిని తను తీసుకొస్తున్నాడు. మేబీ
వాళ్ళు నాయంత ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు, కానీ నిజం చెప్తున్నా ఒక 70-80 మంది బన్నీ ఇంటి పేరు పెట్టుకుని బతుకుతున్నారు ఈరోజు ఇండస్ట్రీలోని. నిజంగా అలాంటి మంచి వ్యక్తి నాకు జీవితంలోకి రావడం, నాకు అంత మంచి స్నేహితుడిగా మారడం అనేది నిజంగా నాకు ఏ జన్మలోనో నేను చూసుకుని ఎక్కడో గట్టి పూజ చేశాను, అందుకే అలాంటి స్నేహితుడు నాకు దొరికాడు. తర్వాత నా గాడ్ ఫాదర్ అరవింద్ గారు, అంటే చాలామంది అంటారు అరవింద్ గారి శిష్యుడు అరవింద్ గారి శిష్యుడు అని. నిజంగా ఈరోజు నేను అరవింద్ గారి శిష్యుడు అనుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే లైఫ్లో నేను ఆయన దగ్గర నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను. అలాగే నా ఈ ప్రయాణంలో హెల్ప్ చేసిన దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, ఎవ్రీబడి ఈ ప్రయాణంలో నాకు కూడా నా డైరెక్టర్స్ చాలామంది ఫ్రెండ్స్ అందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. పిల్లా నువ్వులు ఏం జీతం, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, అండ్ మీ స్టాండింగ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై చిచ్చా రా చిచ్చా అండ్ మై అంకుల్ లక్ష్మణ్ గారు అండ్ సిరి చిచ్చా. విదౌట్ దెమ్ ఐ కుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్ హియర్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ జస్ట్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ పిల్లా నువ్వులు ఏం జీవితం. అండ్ I must thank my mother and my father. Because of them, I could have made it here. And then coming to Pillanoola in Jeevitham. This film, naaku first film. And I wish, like, 2004 lo, my babai, Bannanaki Arya ane cinema ichar. Arya ane cinema, Bannana career ki, oka right platform ayind. And after 10 years, I hope, this Pillanoola in Jeevitham gives me a right platform to the industry so that I can become successful. And now I would like to also talk about my director, Ravi Kumar Chaudhary garu. Sir, thank you very much, sir, for working with us and teaching me many things about the industry, sir. And Ravi Kumar Chaudhary garu evaro kaadu, VV Vinayak garu, Ravi Kumar Chaudhary garu colleagues. Maa babai first cinema Dil, VV Vinayak garu. Naa first film ki Ravi Kumar Chaudhary garu chestunnaru. Alage maa babai first cinema ki music director RP Patnaik, ayana shishyudu Anup Rubens garu naa film cheyadam anedi, it is too many coincidences for me. లైక్ చిరంజీవి గారు లాస్ట్ టైం ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఎవడు ఆడియో ఫంక్షన్లో, ఇఫ్ యూ థింక్ ఆర్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ థింగ్స్ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ ఇట్స్ హ్యాపనింగ్ టు మీ రైట్ నౌ. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టేట్మెంట్ వాట్ హీ హాస్ గివెన్ లాస్ట్ టైం. అండ్ నౌ కమింగ్ ఆల్సో టు మై హీరో తేజ్. తేజ్ ఈజ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ టు మీ, హీస్ మై బెస్ట్ బడీ. తేజ్ అండ్ నవీన్, దీస్ టూ పీపుల్ వర్ విత్ మీ త్రూ ద ఫిలిం అండ్ హెల్ప్ మీ అవుట్ అండర్స్టాండింగ్ ఫిలిం హౌ టు డూ. And I'll be grateful to them and I'll be looking forward to work with them also in future. And then my film dialogue writer Ratnangar, manchi dialogues ichar sir, definitely people would enjoy that in the theatrical trailer sir. And my editor Gautam Raj garu, my babai first film kuda ayane, na film kuda ayane malli, so many things are happening to me this time. And I would thank actually ఫిలిం టైటిల్ పిల్లా నువ్వులేని జీవితం. యాక్చువల్లీ ఇది రావడం చాలా విచిత్రం అండి. నాకు దేవి అన్నతో పని చేయాలి, నాకు దేవి అన్న అంటే చాలా ఇష్టం, ఆయనతో పని చేయాలి, ఆయనతో ఒక ఫిలిం ఉండాలి అని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా దేవి అన్న ఒకరోజు బాబాయ్కి ఫోన్ చేయడం, సార్ పిల్లా నువ్వులేని జీవితం కళ్యాణ్ గారు టైటిల్ రిజిస్టర్ చేయండి, అది బాగుంటుంది అని. ఆ టైటిల్ మళ్ళీ మా బాబాయ్ నా ఫస్ట్ ఫిలింకి ఇవ్వడం అనేది సమ్వేర్ ఇట్స్ అగైన్ అ కోఇన్సిడెన్స్ టు మీ. టూ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐ విష్ లక్ ఫాలోస్ అండ్ గివ్ మీ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ శ్రీహర్షిత్ని వాళ్ళ నాన్నగారికి ఏ లక్ అయితే ఫాలో అయిందో అది ఖచ్చితంగా